జమాత్ ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ రత్న మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మ మాసమును పురస్కరించుకొని ఏర్పాటు చేసే రకరకాల కార్యక్రమాలు ప్రజల్లో తెలియజేయడానికి గాను ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం గురించి ముందుగా జమాత్ ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ అధ్యక్షుల వాళ్ళు పరిచయ కార్యక్రమం చేస్తారు. దాని తర్వాత వివరాలు మీకు తెలుగులో తెలియజేయడం జరుగుతుంది. ముందు ఉమ్మద్దీన్ ఉమర్ గారు, స్థానిక జమాత్ మండహీం, జమాత్ ఇస్లామీ హింద్ జగిత్యాల కి జానిబ్ సే మే ఆప్ తమామ్ రిపోర్టర్స్ కా ఖైర్ మక్దమ్ కర్తా హూ. జమాత్ ఇస్లామీ కి జానిబ్ సే మాహ రబీల్ అవ్వల్ కి మునాసిబత్ సే జో అల్లాహ్ కే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం కి పైదాయిష్ కా మహీనా హై, ఆప్కి తాలిమాత్ ఔర్ ఆప్కి శఖ్సియత్ కే తారుఫ్ కే సిల్సిలే మే ముఖ్తలిఫ్ ప్రోగ్రామ్స్ రఖే గయే హైన్. ఇస్ సిల్సిలే మే ఏక్ ముహిమ్ మనాయి జా రహీ హై జో 5 తారీఖ్ సే 5 నవంబర్ సే 17 నవంబర్ తక్ ఇన్షాల్లాహ్ హమారా యే కేంపెయిన్ హమ్ లోగ్ చలాయేంగే జో ప్రాఫెట్ మొహమ్మద్ ఫర్ ఆల్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సబ్ కే లియే, యే జో హై హమారా స్లోగన్ హై, మెయిన్ స్లోగన్ హమ్నే రఖా హై. ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కే తాలుక్ సే ఆమ్ తౌర్ పర్ యే బాత్ లోగో మే పాయి జాతీ హై కే ఆప్ జో హై సిర్ఫ్ ముస్లిమానో కే ఆప్ ప్రాఫెట్ హై, ముస్లిమానో కే పైగంబర్ హై, జబ్కి యే బాత్ గలత హై ఔర్ యే గలత్ ఫహమీ పర్ మబ్నీ హై. ఇల్మ్ కే నా హోనే కి వజహ సే బాత్ కహీ జా రహీ హై. అల్లాహ్ కే రసూల్ హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సారీ దునియా కే లియే, సారే ఇన్సానో కే లియే ఆప్ జో హై రసూల్ బనా కర్ భేజే గయే హై. సిర్ఫ్ ముస్లిమానో కే లియే యా అరబ్ కే మక్కే కే అందర్ సిర్ఫ్ అరబ్ లోగో కే లియే ఆప్ నబీ బనా కర్ నహీ భేజే గయే థే, బల్కి ఖియామత్ తక్ జితనే లోగ్ ఆయేంగే ఉన్ సారే ఇన్సానో కే యే ఆప్ రసూల్ హై. ఔర్ ఖురాన్ మే కహా భీ గయా కే వమా అర్సల్నా కా ఇల్లా రహ్మతన్ లిల్ ఆలమీన్, కే హమ్నే ఐ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆప్కో సారే ఆలమో కే లియే రహ్మత్ బనా కర్ భేజా గయా హై. ఔర్ మక్కే మే ఆప్నే ఏక్ అజీమ్ ఇన్ఖిలాఫ్ బర్పా కియా, దునియా కి తారీఖ్ మే ఐసా కోయి ఫర్ద్ ఐసా కోయి శఖ్స్ ఆప్కో నహీ మిల్తా జిస్కే ఆజ్ బడే బడే జో హై జో వెస్టర్న్ మత్లబ్ రైటర్స్ హై జో ఓరియంటలిస్ట్ హై ఉన్హోనే భీ యే బాత్ కో తస్లీమ్ కియా హై కే ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నే జో ఇన్ఖిలాఫ్ బర్పా కియా వో జిందగీ కే హర్ గోషే పర్ తా, బహుత్ హీ పీస్ఫుల్ ఆప్నే ఇన్ఖిలాఫ్ లాయా ఔర్ ఆప్ ఇన్సానియత్ కే నజాత్ దహిందా, ఔరతో కే నజాత్ దహిందా ఔర్ మజ్లూమో కో ఔర్ ఇన్సాఫ్ దిలానే వాలే ఇస్ తరహా కి జో హై ఆప్నే బహుత్ కామ్ కియే ఔర్ ఖియామత్ తక్ ఆప్కి తాలీమాత్ లోగో కే లియే మషలే రా రహేంగి. తో ఇన్ బాతో కో జో హై లోగో తక్ పహుంచానే కే లియే హమ్నే యే ప్రోగ్రామ్ బనాయ్ ముహిమ్ మత్లబ్ రఖీ హై. ఇస్ ముహిమ్ కే జరియే ఇన్షాల్లాహ్ హమ్ లోగో సే ములాఖాతే కరేంగే ఔర్ ఉన్కో ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కే తాలుక్ సే కితాబే వగైరా హమ్ లోగ్ దేంగే. ఇస్మే హమ్ ఇన్షాల్లాహ్ ముఖ్తలిఫ్ డెమో మత్లబ్ టెంట్ స్టాల్స్ లగాయేంగే జిస్మే ఆప్కే తాలుక్ సే ఆప్కీ తాలీమాత్ కే తాలుక్ సే కితాబే రఖేంగే ఔర్ లోగ్ లోగో కో జో హై ఉస్మే తక్సీమ్ వగైరా హమ్ కరేంగే. ఫిర్ టీవీ చానల్స్ వగైరా కో భీ జో హై హమ్ ఇస్తమాల్ కరేంగే, ఇస్కే జరియే హమ్ ముఖ్తలిఫ్ ఆప్కీ సీరత్ కే పహలూ కో లోగో కే సామ్నే తెలుగు జబాన్ కే అందర్ ఇన్షాల్లాహ్ హమ్ జో హై బయాన్ కరేంగే. ఔర్ భీ డిఫరెంట్ కార్నర్ మీటింగ్స్ భీ ఇస్కా ఏక్ హిస్సా హై, పబ్లిక్ మీటింగ్ భీ ఇస్కా హిస్సా హై ఔర్ ఫిర్ స్టూడెంట్స్ కే అందర్ ఖాస్ తౌర్ పర్ ఇస్ ఇంట్రెస్ట్ పైదా కర్నే కే లియే ఔర్ ఉన్ లోగో కో ఆప్కీ తాలీమాత్ సే వాఖిఫ్ కర్వానే కే లియే హమ్నే జో హై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ భీ రఖే హై జో ఎస్ఐఓ జో హమారా జో హమారీ తల్బా తన్జీమ్ ఇన్షాల్లాహ్ వో లోగ్ ఇస్కో కండక్ట్ కరేంగే. జీఐఓ జో గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హై వో లోగ్ భీ నాతీయ ముఖాబిలే భీ ఇస్ సిల్సిలే మే రఖేంగే. ఔర్ ఫిర్ 17th కో జో ఇత్వార్ హై ఉస్ దిన్ ఇన్షాల్లాహ్ 17th నంబర్ కో ఏక్ బహుత్ బడీ పబ్లిక్ మీటింగ్ హోంగీ
جس کے اندر ہم یہ تمام جو کمپٹیشنز وغیرہ رکھیں گے اس کی انعامات وغیرہ بھی دیں گے, اور اس پروگرام کو جو ہے ہم ایک بڑا پروگرام ہم رکھیں گے جس میں ہم جو ہے تقریباً ہمارے مسلم غیر مسلم سب بھائی جو ہے اس کے اندر جو ہے شامل رہیں گے. جماعت اسلامی جگتیال کی جانب سے جو سیرت مہم کنڈکٹ کی جا رہی ہے اس میں خاص طور پر پروفیٹ محمد صلی اللہ علیہ وسلم کے بارے میں جو بڑے بڑے لوگ ہیں انہوں نے کیا کہا, خاص طور پر میں اس موقع پر سوامی ویویکانندا کا ایک قول نقل کروں گا جو انہوں نے محمد صلی اللہ علیہ وسلم کے بارے میں کہا کہ محمد از دا پروفیٹ آف برادرہڈ ہی سیز. تو محمد صلی اللہ علیہ وسلم بھائی چارگی کے لیے دنیا میں بھیجے گئے, تو ہم ہمارے ہم وطن بھائیوں کو نان مسلم برادرس کو یہ بتانا چاہتے ہیں کہ محمد صلی اللہ علیہ وسلم صرف مسلمانوں کے لیے نہیں بلکہ تمام انسانیت کے لیے آپ تشریف لائے اور تمام انسانیت کے لیے آپ کی تعلیمات, یہ دراصل اس مہم کا ایک اہم مقصد ہے. اور جماعت اسلامی اس موقع پر مختلف پروگرامز اس ملک کے اندر کر رہی ہے جس کے اندر سدبھاونا منچس کے نام سے سدبھاونا فورم ایک قائم کیا جا رہا ہے جو ہندو مسلم برادران وطن کو ملا کر ان کے یعنی ایک فورم بنایا جائے گا اور معاشرے کے اندر پھیلی ہوئی تمام برائیوں کو دور کرنے کی اس فورم کے ذریعے سے ہم کوشش کریں گے. اس کے اندر ہم نے ہمارے برادران وطن کے لیے خاص کر محمد صلی اللہ علیہ وسلم کے یوم پیدائش پر جو 10 تاریخ کا دن ہے سرکاری, تو یس جی گارڈن میں ہمارے اس سائٹ کے جو یسی بھائی ہیں ان لوگوں کے لیے ہم نے ایک دعوت رکھی ہے ساموہک بھوجنم اندرم کلسی ملسی چیالنی آناڈو میں 10th ناڈو మన ఈ ఎస్సి బ్లాక్లో ఉన్న వాళ్ళకి ఇన్వైట్ చేశాం. అండ్ ఉస్సే హట్కే భీ జో హై ఆబాదీకే దూసరే అఫరాద్ భీ ఉస్కే అందర్ షరీక్ హోంగే, యే ఏక్ అహమ్ ప్రోగ్రామ్ ఇస్ ముహిమ్ కా హోగా. తో యే చంద్ బాతే హై తఫ్సీల్ సే తెలుగు మే హమారే భాయి అబ్దుల్ ఖదీర్ సాహబ్ జో శోబే దావత్ కే అసిస్టెంట్ సెక్రెటరీ భీ హై యే బతాయేంగే కే తఫ్సీలాత్ క్యా. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మమాసము రబీల్ అవ్వల్ మాసం కాబట్టి ఈ రబీల్ అవ్వల్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క బోధనలను అందరికీ తెలియజేయడానికి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో కూడా జమాత్ ఇస్లామీహింద్ తరఫున ఎన్నో రకాల కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగిత్యాలలో కూడా జమాత్ ఇస్లామీహింద్ తరఫున 5వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రత్యేక సప్తా పక్షోత్సవం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, హై స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర పైన, అందులో గెలుపొందిన వారికి నగదు బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించాము. అట్లే పేదవారికి దాన ధర్మాలు, సహపంక్తి భోజనాలు, అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని వివిధ వాడల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, చివరికి 17వ తేదీ రోజు ముగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నింటికీ కారణం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు. ఇది సర్వమానవాళి కొరకు, ఏదో ఒక వర్గం కొరకు, ఒకరి కొరకు కాకుండా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కొరకు మంచిని బోధించడం, ఎన్నో అంశాలు ఒక తల్లి స్థానాన్ని, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అనే భావంతో ఒక స్త్రీ స్థానాన్ని స్వర్గానికి అధినేతగా ఏర్పాటు చేయడం జరిగింది. తండ్రిని స్వర్గానికి ముఖ ద్వారంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తోటి మానవుని ఏ విధంగా ప్రేమించడం, ఒక అనవసరంగా ఒక కారణం లేకుండా ఒక వ్యక్తిని నష్టపరిచినట్టయితే పూర్తి సమాజాన్ని నష్టపరిచినట్టు అని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా శ్రామికుని చెమటారక ముందే అతని యొక్క ప్రతిఫలాన్ని, అతని యొక్క కూలిని చెల్లించండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా సమాజంలోని అన్ని రుగ్మతలకు దాదాపు అందులో మనకు సమాధానము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలో
కనిపిస్తుంది. కాబట్టి బోధనలు అందరూ తెలియ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది, అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థానికంగా జమాత్ ఇస్లామీ జగిత్యాల పక్షాన రకరకాల కార్యక్రమాలు ఈ 5వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో 17వ తేదీ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇందులో వ్యాసరచన పోటీలో ఎవరైతే ప్రథమ ద్వితీయ బహుమతులు వస్తాయో వారందరికీ బహుమతులు, దానితో పాటు ఇక్కడ జగిత్యాలలో ఉన్న వివిధ వర్గాల వివిధ కమ్యూనిటీస్ ఒక పెద్దవారితో కూడా కాంటాక్ట్ చేసి అందరినీ సమావేశపరిచి చివరి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించలేనిది. ఇది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం.